ఓకే సార్ ఇంకా ఒకటి ఉంది ఏంటంటే మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం కక్ష రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి మనమే అనుకున్నాం కానీ టీడీపీ కక్ష రాజకీయాలు చేస్తుంది అనుకోవచ్చు అంటారా ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు హైదరాబాద్లో లోటస్ పాండ్ అసలు దాని వైపు కూడా ఇంతవరకు ఎవరు చూడలేదు కానీ ఇప్పుడు అక్రమ కట్టడాలు అని చెప్పేసి అక్కడ ఆయన చెక్పోస్ట్కు సంబంధించి కొన్ని కూల్చివేతలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది లోటస్ పాల్ లో అసలు ఏం జరుగుతుంది అంటారు సార్ ఇదే ఇంకే లేకుండా ఇప్పుడు ఎంత మన నాటోళ్ళు చెప్తాం వెండేటా పాలిటిక్స్ అంటే కక్షపూరిత రాజకీయాలు చేయకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధి చూడండి అని చెప్తూ ఉంటాం ఎస్పెషల్ నేను చెప్తాను చెప్పినా వినకుండా వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ స్టేట్లో స్టెబిలిటీ లేకుండా చేసి అశాంతి కల్పించారు అప్పుడు మళ్ళీ మా కదా కానీ ఇది కూడా ఇప్పుడు కాంగ్రెస్ చీమ్మెన్ రేవంత్ రెడ్డి రాగానే ఏసాడు ఆ సీఎం క్యాంప్ ఆఫీస్లో గోడలు ఇవ్వగలి కొట్టాడు ఎందుకు చేశాడు అది చాలా దానివల్ల ప్రజలకు ఎంత కూడా ఉపయోగం లేదు లేదు అందరూ వచ్చేచ్చు అన్నాడు అందరూ వచ్చేచ్చాడు అందరూ వెళ్ళిపోతాడు నీకు సెక్యూరిటీ అప్పుడు అప్పుడు మళ్ళీ హోమ్ మినిస్టర్ వస్తుంది సీన్లోకి అందరూ వచ్చేసే లోపలికే నేను అదే పెట్టాడు జరుగుతుంది అడగండి ఒకటి కొడుదారు అక్కడ అందరినీ కంట్రోల్ చేసేంత పోలీసింగ్ మన దగ్గర లేదు ల లక్ష మంది ఉండాలి ఎక్కువ వాళ్ళకి శాలరీస్ లేవు వాళ్ళకి పోలీసులు అంతమంది ఉంటే ఎయిర్ పెట్రోలింగ్ అంటే హెలికాప్టర్లు వాళ్ళు యుఎస్ లెవెల్లో ఉంటే అప్పుడు ఎంతమంది వచ్చినా రావచ్చు అప్పటికి కూడా సామాన్య మనిషిని లోపలికి రానిస్తే ప్రతీదీ చెక్ చేయరాడు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తూ అప్పుడు కోపం వస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు నిన్న నిన్న కూడా మొన్న కూడా ఇక్కడ వరకు ఉన్న షూ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇది కొంచెం పైకి ఉంటుంది కదా కొత్త ఉప్పయాలి టైలో పెట్టాలి ఇది పెట్టాలి ఇది పెట్టాలి ఇ పెట్టాలి లోపల ఉన్న వ్యాలెట్ పెట్టాలి అవన్నీ ఆ పక్క వెళ్ళి వేసుకోవాలి సిగ్ లేకుండా అమ్మాయిలు ఎదుగు వాళ్ళు పెట్టాలి అదే ఆ పక్క వెళ్ళిన తర్వాత సో ఆ విధంగా సెక్యూరిటీ చేసే అంత లెవెల్ మన దగ్గర లేదు అది క్వాలిటీ ఆ సిఆర్పి సెంట్రల్ పోలీస్ ఇంగ్ సివిల్ ఏవియేషన్కి వచ్చే వాళ్ళు అంతా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్సే వాళ్ళకి అదలు ఇష్టం ఉంటుంది బట్ ఆవిడే గోపే కొట్టింది కంకనా రాణావతిని ఎందుకు కొట్టింది అక్కడ ఎయిర్పోర్ట్లు చేసిన తప్పు గురించి కాదు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది పంజాబ్లో ఉన్న ఈ వీళ్ళ రైతులకి సరిగ్గా చేయలేని పార్టీలో నువ్వు ఉన్నావు కాబట్టి ఫాటర్ని కొట్టింది ఒక సజెషన్ అయింది సస్పెండ్ చేసినా కూడా ఆ పేరు మొత్తం దేశవంతం ఆడుకున్నారు చెప్పాక చేస్తే మంచిగా చేయాలి చెడు అని సోషల్ మీడియాలో బాగుండాలంటేనే ఒక్క దెబ్బతోటి ప్రపంచం అంతా ఆడుకున్నారు ఒక గ్లామరస్ ఎంఐ కూడా మామూలుదేం కాదు పెద్ద మహాముదురు సో ఆ ముదురు నెల్లి ఇంకో ముదురు కొట్టింది అదే మీకు అది మంచి సీన్ ఇంకా అది మన సెపరేట్ వీడియోలు చేయలేదు కానీ సో సో ఆ విధంగా ఇక్కడ చెక్ చేసి లోపలికి వెళ్ళి అంత సిస్టమ్ ఉండాలంటే చాలా పోలీసులు కావాలి అలా మొత్తం స్టేట్ అంతా చేయాలంటేనే ఇంకా ఏ పెట్రోల్ కాళ్ళే కొనేసుకుంటున్నారు హెలికాప్టర్లు ఆ ఆ వరకు డబ్బులు దోపేస్తారు గవర్నమెంట్కి పెట్టట్లేదు బై ఇట్స్ హై టైం నేను బోత్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ప్లస్ ఏమో ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పింది ఏంటండి స్టార్ట్ ఎయిర్ పెట్రోలింగ్ ఒక ఐదో ఆరో హెలికాప్టర్లు కొని ఎస్పెషలీ సిటీస్కి కొట్టిన వెంటనే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉన్న మనకున్న ఎలక్ట్రానిక్ ఈ సిస్టమ్స్లో ఎక్కడ ఏం జరుగుతుంది పట్టేయచ్చు అది డెవలప్ చేయాలి ఎప్పుడు చూసినా మీ పాకెట్లు మీ పార్టీకి ఎంత ఇస్తున్నారు ఇటు పార్టీకి ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఇవ్వాలి ఇక్కడ ఇవ్వకలేదు చంద్రబాబు నాయుడుకి వచ్చిన మెజారిటీకి ఇవ్వకలేదు ఆయనే కావాలంటే విత్డ్రా చేసి ఇండియా కూడా గెలిపోవచ్చు గెలిపోవచ్చు అక్కడ మొత్తం అన్ని సెటిల్ అయిపోయిన మీద కేసులు లేకుండా జాతక చూసుకుని ఈ లోగా మోడీని కూడా పంపించేస్తే జోగి రావాలని ఉదయపూర్వకంగా బీజేపీ బలపడాలంటే మళ్ళీ పూర్వవైభం రావాలంటే చార్ సౌ సీట్ల కంటే ఎక్కువ రావాలంటే యోగి మరి యూపీలో ఎందుకు ఓడిపోయిందంటే వీళ్ళకి చాలా ఆనందం కలిగే విషయం అది వాళ్ళ స్టేట్లో చూసుకోకుండా అతను నా పక్క ఈ పక్క తీసుకెళ్ళారు ఎలా తీసుకెళ్తాడు అతను చూసుకోమని పోవాలి అక్కడ అతను ఎక్కడికి వెళ్ళామంటే అక్కడ వెళ్తాడు ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోయి కింద కింద పడుకుంటాడు ఆయన వాళ్ళు ఓన్ బంధువులు కూడా కిళ్ళి గుట్లో పెట్టుకుని ఉన్నారు సో నాట్ ఓన్లీ మోడీ ఈజ్ గ్రేట్ హీఈస్ గ్రేటర్ దాన్ మోడీ ప్లస్ ఏమో అతను రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే వాడు చేరి ఉన్న చీఫ్ మినిస్టర్లు అందరిని ఫస్ట్ వాళ్ళ యొక్క ఆస్తుల్ని జప్ చేయాలి మినిస్టర్లు జబ్ చేయాలి మొత్తం ముందు క్లీనప్ చేయాలి సిస్టమ్ని వీళ్ళు అనుకున్న రాజ్యాంగం మార్చినా కూడా మార్చడం లేదు వీళ్ళ స్వార్థం ఉంది అమిత్ షాను మోడీ స్వార్థం ఉంది తప్పది యు ఆర్ యు ట్రైంగ్ టు మేక్ ఇట్ లైక్ హిట్లర్ హెటోక్రసీ ఇస్ అ డెమోక్రాటిక్ కంట్రీ అలాగే ఎలా చేస్తారు మీరు ఎలక్షన్ లేకుండాను వీడెవరు చేయడానికి అన్నాను మీరిద్దరి గురించి ఏదన్నా చైనా మావో మావోలాగా ఇట్ కెన్ నెవర్ హ్యాపీన్ దట్ చెప్తూ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు కంట్రోల్ తీసుకోవాలి ఆర్ఎస్ఎస్ ఓవర్ ఓవర్టేక్ చేస్తున్నారు వాళ్ళు ఆర్ఎస్ఎస్లో ఆయన భగవత్ అన్నారు అయినా అదే ఇది ప్రతిపక్షం ఈజ్ నాట్ విరోధపక్షం అని తర్వాత వచ్చి నమ్రత్వం మహడాలు కానీ నువ్వు ఈగోతో మాట్లాడకూడదు దేశాన్ని పరిపాలించి ఓడి కొన్ని కొన్ని డెకరా మెయింటైన్ చేయాలని చెప్పేసి మొత్తం ఇండైరెక్ట్గా మోడీని అమిత్ షాని ఏక వదిలే మధ్యన ప్లస్ ఏమో ఆర్ఎస్ఎస్ని పట్టించుకోవడం మానేస్తే ఇట్స్ నాట్ దట్ ఈజీ వాళ్ళు కానీ సీన్లోకి హై లెవెల్లో దిగి దిగితే బీజేపీ పడిపోద్ది వాళ్ళు వాళ్ళ మాట విని తీరాలి వాళ్ళు ఎక్కడా అంటలేదు ముస్లింకి చేయొద్దని వీళ్ళు వీళ్ళు అమిత్ షాను బోడీనే ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ టెలింగ్ ముస్లింస్ తప్పు చెయ్యి అది ఎక్కడ అంటలేదే వీళ్ళకి ఎంత గంట ఘోరమైన విషయం ఏంటంటే అయోధ్యలో ఓడిపోయేమన్నా అన్నిట్లో చెప్పేస్తాం ఒక్కొక్క పాయింట్ మరి రాముడు ఎందుకు రక్షించలేదు అక్కడ పెద్ద కాంట్రవర్సీ రాముడిని అతను చేయిబట్టి తీసుకెళ్తున్న పోస్టర్ వేశారు అరే యు ఆర్ మోర్ దెన్ రామా నీ దగ్గర రాముడు చిన్నవాడు అయిపోయాడా అని ఇప్పుడు జరుగుతుంది కాంట్రవర్సీ ఆర్ఎస్ఎస్లో వచ్చింది పాయింట్ హౌ కెన్ యూ పోర్ట్రే యు సెల్ఫ్ దట్ యు ఆర్ ద మెయిన్ గాడ్ అండ్ ద నెక్స్ట్ యూ ఇస్ రామ ఎవడిచ్చాడా కాన్సెప్ట్ అసలు నీకు ఆ పోస్ట్ని పో నువ్వు పాపులర్ చేయట అసలు రోడ్ల మీద కానీ ఎక్కడెక్కడ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉంది అక్కడ వేయకూడదు బా ఎన్టీ రామారావు బొమ్మ కానీ చంద్రబాబు నాయుడు బొమ్మ కానీ మొత్తం అన్నింటిలోని జగన్ బొమ్మ తీసేయాలి అన్నింటిలో చంద్రబాబు నాయుడు బొమ్మ తీసేయాలి అన్నింటిలోని మోడీ బొమ్మ తీసేయాలి మళ్ళీ ఇప్పుడు చంద్ర ఇప్పుడు చంద్ర అదే క్యాంటీర్ పెట్టారు దాన్ని బట్టి ఎన్టీ రామారావు బొమ్మ ఉంటుంది ఎన్టీ రామారావు ఆస్తిస్తున్నారా ఎందుకు పెడుతున్నారని పేరు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ స్కీమ్ ఎకాన ఎకనామికల్ రేట్స్ సామాన్య క్యాంటీన్ పెట్టండి కామన్ మ్యాన్స్ క్యాంటీన్ నేను వెళ్తాను కాయరేస్కి వెళ్తే అక్కడ తింటాను అందరూ తింటారు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ ఐ వెంటు భూవరాహస్వామి టెంపుల్ ఇన్ కర్ణాటక కల్హల్లి అని అక్కడ చ అక్కడ డైనింగ్ హాల్ కూడా ఉంది ఈ మూడు సార్లు వెళ్ళాను చూసుకోలేదు ఒక అమ్మాయి పిలిచింది నా లాస్ట్ టైం మా అమ్మాయి నేను తీసుకెళ్ళింది లోపలికి లోపలికి వెళ్ళి భోజనం యాక్చువల్గా ఆకలిస్తుంది అది ప్రసాదమ లేకపోతే భోజనం భోజనమే వెళ్ళి తినడా అవునా అన్నాను అయితే అప్పుడు ఆల్రెడీ డ్రైవర్ తినేసి వెళ్ళిపోయాడు నాకు చెప్తే నేను తిన్నాను అనుకున్నాడు అనమాట ఏవో తిన్నానుకున్నాడు తినడా అతను అనుకున్నాడేమో బట్ ఈ అమ్మాయి చెప్పిన వెంటనే లోపలికి వెళ్ళాను వెళ్ళి అక్కడ భోజనాలు రేట్స్ అవి ఉన్నాయి టికెట్లు కాదు డొనేట్ చేయొచ్చు అనమాట నేను అడిగాను పదివేలు ఇస్తే ఇరవై వేలు ఇస్తే ఎంతమందికి పెడతారు ఎన్ని రోజులు పెడతారంటే అది అంతా డీటెయిల్స్ ఎవరు ఇస్తారని చెప్పి నాకు ఆ నంబర్లో లైన్ ఇచ్చారనమాట ముందు మీరు ఫోన్ చేయండి అన్నారు స్టీల్ ప్లేట్స్ పెట్టేసి ఉన్నాయి తీసుకుని ఐఎడ్ బ్యూటిఫుల్ సాంబార్ అండ్ కర్డ్ రైస్ మన ఇష్టం వచ్చినా అవి ఉండవు ఇవి చాలండి మధ్యాహ్నం ఏందంటారు మీరు సాంబార్ రైస్ కర్డ్ రైస్ ఆ విధంగా వీళ్ళు పది రూపాయలకి ఇరవై రూపాయలకి యాభై రూపాయలకి పెడతారు కదా మన ఇప్పుడు ఎంటి ఎన్టీఆర్ క్యాంటీన్ అండి అది నేను ఐ నాట్ అగైన్ ఐమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ అది వేరే విషయం మళ్ళీ మళ్ళీ ఏం చెప్తానంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్లో ఫ్యాన్ ఎవరంటే రామోజీరావు గారు ఫిల్మ్ సిటీ కట్టాడు కాబట్టి వేరే ఫేవర్ ఆయన దగ్గర నుంచి ఆశించలేదు ఆయన సినిమా చేయమన్నప్పుడు కూడా చేయలేకపోయాను మా ఇద్దరు కుదరగా ఓకే అది పక్కన పెట్టినా కూడా షిల్ ఫ్యాన్ నేను మార్గదర్శిని ఒక రెండు మూడు సంవత్సరాలు నేనే సపోర్ట్ చేస్తాను వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అంటున్నాను మొన్న కూడా అందు దాంట్లో చెప్పాను వెతుక్కుంటే ఉంటుంది మీకు రామోజీరావు గారి గురించి చెప్పినప్పుడు ఎందుకన్నాను వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేశారన్నారు పెట్టు నీకు ఎలా చేస్తే కస్టమర్ ఈజ్ హ్యాపీ ఒక్క కస్టమర్ కూడా అన్హ్యాపీ లేడు కావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి అతను పక్కన ఉన్న చెంచల్లి వెళ్ళు అంతా వండవల్లి ఆరు కుమార్ వెళ్ళు అంతా అతను పెట్టి వేయించాడు అలాగే నేను ఇద్దరు ఫ్యాన్ ఏంటంటే ఒకటి రామోజీరావు గారి ఫ్యాన్ ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ అది స్టూడెంట్ స్టూడెంట్ ఎవరి సినిమా చూస్తా ఆయన దాని తర్వాత బాబు ప్రశ్న నాగేశ్వర గారి మీకు అదే నలుగురే ముందు వాళ్ళిద్దరు వాళ్ళ తర్వాత కృష్ణ సోబరం బాబును మీకు అదే పాటల్లో ఎన్టీ రామారావు అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన డైలాగ్ డెలివరీ అయితే చాలా సరదాగా ఉండేది నాకు సో హూ ఇస్ నాట్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఎవరి బడీ ఈస్ ఫ్యాన్ ఇప్పుడు ఆయన పేరు పెట్టాను నేను బాధపడలేదు సుమ్మ ఆ ప్రాక్టీస్ వద్ద డూ నాట్ పుట్ పొలిటీషియన్స్ నేమ్స్ అన్లస్ దే ఆర్ వెరీ వెరీ జనరస్ పీపుల్ లైక్ అబ్దుల్ కలాం మీకు అదే లాల్ బహదూర్ శాస్త్రి సింపుల్ మ్యాన్ స్వామి వివేకానంద సర్దార్ వల్లభాయ్ పటేల్ అవి చేశారా పర్లేదు నాట్ ఎవ్రీబడి మీకు ఎవరు అవసరమైతే వాళ్ళు పేరే వేస్తున్నారు చెప్పడం అవసరమైతే వాళ్ళ అదిలో ఒకటి పదభూషణం బీజేపీ చేసిందంటే అంత చీప్ అయిపోయి వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ ఆల్ చీప్ ట్రిక్స్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అన్అక్సెప్టబుల్ అది ఈ పేర్లు కూడా పెట్టకూడదు అసలు అదొక రాళ్ళు పట్టుకొచ్చారు అనుకో ఎవరి పేర్లు పెట్టకూడదు ఎవరి విగ్రహాలు కట్టకూడదు అంటే స్టేట్ నీట్గా ఉంటుంది లేదా రోడ్డు అర్ధంగా పెడతాడు రాజమండ్రి కాకినాడలో ఏటా విగ్రహాలు ఏంటి అదే సిగ్నల్ పోస్ట్ లాగా పని లేకపోతే వాళ్ళకి సిగ్నల్ పోస్ట్ తగిలించండి నెత్తి మీద పెట్టారు కానీ ఏదో ఉపయోగం ఉండరు కానీ ఎత్తుకు వాళ్ళు 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 ఏం చేస్తారని ఏం చేస్తారని వాళ్ళు సంపాదించుకుంటారు ఇక్కడ కూడా అందరూ 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 పెట్టేస్తూ ఉంటారు అటు బతుకొండగానే పెట్టేశాడు అక్కడ బెడ్రాస్లో మౌంట్ రోడ్లో ఎంజిఆర్ బతుకుండగా కార్టూన్ సినిమాలు ఇస్తుంది రజన్ గారి కూతురు నేను ఇచ్చాను ఫేస్బుక్లో నన్ను అన్ఫ్రెండ్ చేసేసింది ఆయన బతుకుండగా ఆయన మీద కార్టూన్ సినిమా పెట్టాన్నాను చచ్చిపోయిన వాళ్ళు గురించి తీయాలి ఈ జనరేషన్ తెలియదు సరదాగా ఉంటుంది ఎన్టీ రామారావు ఎంజిఆర్ శివాజీ గణేష్ వాళ్ళ గురించి తీయాలి అదేమంది మీకు వీడు బతుకుండగా అతను కార్టూన్ పెట్టి ఇటువంటి మళ్ళా ఆయన వచ్చి అక్కడ యాక్ట్ చేసింది దాన్ని కార్టూన్ చేసేవారు అది వేరే విషయం మీకు చెప్తున్నాను ఒకదానికోదాని ఎందుకు మిక్స్ చేస్తున్నానంటే సినిమాని ఎందుకు జోడిస్తానంటప్పుడు జనాలు ఇంట్రెస్టింగ్గా వింటారని బట్ ఎంతవరకు తెలియదే మరి రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఎంక్రోచ్ చేయడని ప్లాట్ఫామ్ మీద కట్టేశాడని లేదు చంద్రబాబు నాయుడు మనిషి కాబట్టి వాళ్ళకి చెప్పి జిఎంజేస్లో ఫిట్టింగ్ పెట్టి ఒకటి అన్నీ జరిగిపోతాయి ఇప్పుడు ఎందుకు పాల్గొట్టారు ఎందుకంటే ఏం చేస్తారు వేరు గాడుదలు కాస్తున్నారా వాట్ ఆర్ యూ డూయింగ్ మిస్టర్ కేసీఆర్ మిస్టర్ కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి నావు ఇప్పటివరకు వరకు మరి ఎంక్రోచ్మెంట్ లేదా అంటే ఎవడన్నా కక్ష పూడితే వాడి నీకు కావాల్సినట్టు అయితే వాడికి కావాల్సిన చేస్తావు అది అండర్స్టూడ్ది అంటే ఫస్ట్ స్టెప్ బ్యాడ్ నేమ్కి బాగా జగన్ చేశాడు చేశాడు జగన్ చేశాడు కాబట్టి జగన్ చేయలేదు అమరావతిలోనూ అతను ఇంటి మీద ఖాళీ చేయించి చాలా చేశారు జగన్ని చేయని రాచుకు అంటూ లేదు అంటే అది హీ డిజర్వ్స్ కర్మ ఏమంటుందంటే యూ డిజర్స్ వాట్ యూ గెట్ అండ్ యు గెట్ వాట్ యుజర్ నీకు ఏది వస్తుందో ఏది రావాలన్నది అదే వస్తుంది నీకు బికాజ్ కర్మ యూ విల్ డిసైడ్ కర్మ ఇస్ గాడ్ అంట నేను చాలామంది కర్మ బిచ్ అంటారు ఐ వి కర్మ ఇస్ గాడ్ టెంపుల్ కెంపుల్ ఇవన్నీ కూడా అందులో ఉన్నది కర్మే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాం కొబ్బరికాయ కొట్టి అది చూస్తూ ఉంటాడు అది జీసస్ క్రైస్ట్ కానివ్వచ్చు అల్లా అవ్వచ్చు రాముడు కావచ్చు టెంపుల్లో ఉండేది నథింగ్ బట్ ఎక్సెప్ట్ శివలింగం శివలింగం ఈజ్ ఈ సృష్టి ఇట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ ద హోల్ వరల్డ్ శివ తత్వ ఇట్ ఈస్ నాట్ హిందూయిజం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ ఎనీథింగ్ నేను అప్పుడప్పుడు ఆ చెప్పుకుంటే ఎందుకు వెళ్తానంటే నేను చెప్పింది చాలా వరకు నాకు కరెక్ట్ అనిపిస్తుంది మరి శివలింగ ఈజ్ ద ఓన్లీ థింగ్ విచ్ స్పీక్స్ అబౌట్ ద క్రియేషన్ హ్యూమన్ ఎవల్యూషన్ హ్యూమన్ పుట్టుక ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ద శివలింగ అని నేను అనుకుంటాను తనకు పెద్ద రూపం కట్టేశాడు సద్దుగురు ఆయనకి తెలిసే విషయం ఆయన కూడా రూపం కట్టి ఆయన అట్రాక్ట్ చేయడం కోసం అక్కడ ఏదో బెటర్ కదా కోయంబత్తూరులో పెట్టి ఆయన చెప్తాడు ఆయన మధ్య కొయ్య ఈ మధ్య అన్పాపులర్ అయిపోయాడు నేనే చాలా వరకు వరకు ఎందుకంటే గిరిజ్ చెప్పానంటే గోల్ ఉండకూడదు అని చెప్పాడు గోల్ లేకుండా గోల్ లేకుండా ప్రయాణం పెట్టారు స్టూడెంట్స్ అందుకని ఐఐటీలో ఐఐఎంలోకి వెళ్తున్నాను కుర్రోడ్డు ఇప్పుడున్న కుర్రోళ్ళు ఎటువంటి వాళ్ళు పాపం ఇటువంటి వాళ్ళు చెప్తే వచ్చి వస్తారు వాళ్ళు అడుగుతుంటే దెర్ ఇస్ నో గో గోల్ గోల్ ఏం పెట్టుకు వెళ్ళాలంటే గోల్ లేదన్నట్టు అప్పుడు నేను చాలా ఆల్రెడీ ఇందులో చెప్పాను ఎందులోనో వీడియోస్లో చెప్పాను ఎవడంటే గోల్ లేకుండా అటు మీద ఉన్న అభిప్రాయం పోయింది అక్కడక్కడ బాగుంటాయి ఎక్కువ మాటగారు అంతే అతను జగీవాసు జస్ట్ మాటగారు అది చెప్తే పెద్ద రజనీష్ కాదు రజనీష్ ఇస్ కమిటెడ్ దెర్ ఇస్ నో గోడ్ అంటాడు హౌ బట్ గాంధీ అంటే ఈజ్ ఎ క్రూక్ అంటాడు అతను చాలా ఓపెన్గా చెప్పాడు హిస్ కాన్సెప్ట్ ఐ లైక్ హిమ్ ఎస్పెషలీ మేబీ సమ్టైమ్స్ ఐఎమ్ ఆఫ్టర్ హిమ్ గుడి గుడిపాటి వెంకటచం వీళ్ళంతా కూడా నేను నేను లైక్ చేసే వ్యక్తులు ఐ లవ్ దెమ్ మ్యూజిక్లో ఎలా రాజా ఎలా లైక్ చేస్తాను అదేవిధంగా జరీ గోల్డ్ స్మిత్ ఇంకా చాలామంది తెలియాలి ఒక ఒకసారి ఎక్స్క్లూజివ్గా ఒక నాలుగైదు వీడియోలు సినిమాలు గురించి చేద్దాం రెడ్ మీ రెడ్ ఛానల్లో చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలి అందరూ స్కూల్లో చేరగలరు చేరలేరు ఇక కొంతమందికి ఉపయోగపడేట్టుగా నేను సినిమా అంటే ఏంటి ఇవంతా ఒకసారి ఒకసారి చెప్పుకుందాం ఓకే ఎందుకంటే ఇలాగ చేసే చేసేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి కూడా మీరు అంద అందరూ కావాలి ఆడియన్స్ వ్యూయర్షిప్ అనేది అందరూ ఉండాలి ఎస్పైరింగ్ ఫిలిం పీపుల్ అంటారు సినిమా అవు చాకిల్ కోసం కొన్ని కొన్ని చెప్పాలి నాలాట వాడే చెప్పాలి దాన్ని ఎలా ఇండస్ట్రీకి రావాలో ఎలా రావాలో అర్థం అవద్దాలకి దాట్స్ ఇట్ ఓకే సార్ థ్యాంక్ యూ